నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. కైట్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి. పతంగుల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్న అనేక మంది చిన్నారులు వారి తల్లిదండ్రులు క్షణాల్లో మాంసపు ముద్దలయ్యారు. ఈ వరుస బాంబ్ పేలుళ్లలో 400 మంది వరకు మృతి చెందారని పోలీసులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది పిల్లలు మహిళలే ఉన్నారు. వందలాది మందికి గాయాలవగా క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. బాంబు పేలుళ్లు బాధితుల ఆక్రందనలతో పీపుల్స్ ప్లాజా పరిసరాలు భయానకంగా మారాయి. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం చేకూర్చడానికి పతంగుల పండుగను టెర్రరిస్టులు టార్గెట్ గా చేసుకున్నారని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేశారు. వెంటనే కొత్త హోంమంత్రిగా ఆదికేశవయ్య ప్రమాణ స్వీకారం చేశారు. నిక్కచ్చిగా చెప్తున్నాను, ఈ ఘాతుకానికి పాల్పడిన వాళ్ళు ఎవరైనా సరే నేను గాని నా గవర్నమెంట్ గాని వదిలిపెట్టి ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా నేను నిద్రపోను. ఇది హోమ్ మినిస్టర్ గారు చెప్పట్లేదు, యాజ్ ఎ కామన్ మ్యాన్ ఐమ్ టెలింగ్. Milindamji problem skits. Taj Mahal blast planning mastermind ani NSA vadi information ichcharu. Mana People's Plaza blast ki ee operation ki modus operandi same sir. Ee blast varaku mastermind vide ayyadu. Em cheddam anta? Vadu Hyderabad lo undachani information. Ee photo base chesukoni malli investigation start cheyachu. No no. Janani gurtunda? Media ki? No kan. Prajalu marchipoyaru. మీడియా కూడా మర్చిపోయింది. గుర్తున్నా దే ఆర్ హ్యాపీ దట్ ఈస్ ఇన్ పాకిస్తాన్. మీరు ఇప్పుడు ఈ ఫోటోలు పట్టుకుని మసీదులు గుళ్ళని తిరిగితే లేనిపోని ఇష్యూస్ అవుతాయి. మళ్ళీ మత కలహాలని మనం హ్యాండిల్ చేయలేము. ప్లీజ్ జస్ట్ లీవ్ ఇట్, లెట్ ద సెంట్రల్ ఏజెన్సీస్ హ్యాండిల్ ఇట్. ఇంకొదిలే ఫోటో బాగా నిక్లా ఫోటో మిలా अब वो मर जाना चाहिए. जरूर मरेगा, पुलिस की नजरों में तो मरेगा. अनामिका चलते मैम. शमशेर गंज. शमशेर गंज आया ना, उधर हम नहीं जाते जी. शमशेर गंज आया ना को मैडम. कहाँ जाना मैम? शमशेर गंज. शमशेर गंज का तेरे. अरे अरे मैं आता हूँ मैडम, मैं लेके जाता हूँ. अरे हमारा इलाका मैडम वो. वेलकम टू हैदराबाद मैडम. यू आर ए फर्स्ट टाइम कमिंग मैडम हैदराबाद? మేడం దుర్గా మాత నమస్తే గారు. మేడం ఏ పూరా దుర్గా మాత ప్రిపరేషన్ చల్ రా మేడం. ఆ బౌత్ అచ్చా టైమే హైదరాబాద్ ఆయా మేడం. మీకు తెలుగొచ్చా?
అరే అచ్చు మేడం, నా పేరు సుబ్బారావు. కాకపోతే ఏంటంటే హైదరాబాద్లో టాక్సీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇందులో మాట్లాడతారు. ఇస్ అ ప్యాషన్. మీరు ఎక్కడికెళ్ళి వస్తారు మేడం? అమెరికా. ఇదే హైదరాబాద్ చార్మినార్ మేడం. అయినా మనం హోటల్ పోవాలా పోలీస్ స్టేషన్ పోవాలా? లేదు, పోలీస్ స్టేషన్కి. అయినా మేడం నేను ఒక విషయం చెప్తా ఏమనుకోదు. నా 15 సంవత్సరాల సర్వీస్లో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే కేసు. సారీ సారీ, అదే ఫస్ట్ కస్టమర్ అంటున్నా. అంతే మేడం, మిస్టేక్ అయింది అంతే. కస్టమర్లు అంటే మాకు దేవుళ్ళతో మనం. మేడం ఇదే శంషర్ గంజ్ పోలీస్ స్టేషన్. సార్ సార్, నన్ను వదిలేయండి సార్. పూర్తి తక్కువ ఈ పని చేశాను సార్. ఎప్పుడు ఇట్టు పని చేయండి. 650 మేడం. 50. థ్యాంక్ యూ మేడం. మేడం ఒక్క నిమిషం, నా సెల్ ఫోన్ నెంబర్ గిట్ల ఇస్తాను మీకు. మీకు ట్యాక్సీ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఒక్క ఫోన్ చేయండి, వచ్చేస్తా. ఓకే మేడం, ఉంటా మేడం. నమస్తే మేడం. వీడా మారుతాడా? ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు రాదురా నీకు. ఎక్స్క్యూజ్ మీ, కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి? అక్కడ ఇవ్వండి. అరే ఎవరు నోట్లోకిరా, బండ్లని స్విచ్ చేయి. ఎస్ఎస్ఆర్ వస్తాడు, కేసు రాస్తాడు. నువ్వు తొందరగా క్యూ హే మేడం, కొద్దిగా కూర్చోండి. అరే బోలో జీ, తుమారా ప్రాబ్లం క్యా హే? బచ్చీ కు లేకే జాతే బోల్కే ఏక్ సాల్ హో గయా సాబ్. ఇంతవరకు తీసుకోపోలేదు సార్, మీరే హెల్ప్ చేయాలి. దేకియే సార్, ఇంటి ఓనర్ చిన్నపిల్లని చూడకుండా ఎట్లా కొట్టిందో చూడు సార్. కొంచెం బ్యాగ్ చూడండి. హాజీ. అరే మస్తున్నా పబ్లిక్ ఈ రోజు. అవునన్నా. ఎక్స్క్యూజ్ మీ సార్, మై హస్బెండ్ ఇస్ మిస్సింగ్, ఐ నీడ్ టు ఫైల్ ఎ కంప్లైంట్. అరే చెప్పుదా కదండి, ఒకసారి పోయి కూర్చోండి. సార్ నేను అమెరికా. ప్లీజ్ మేడం కూర్చోండి, పిలుస్తాను కదా. అరే ఇక్కడ ఒక బోర్డు పెట్టరా రేపటి నుంచి, క్యూ ఉన్నదని చెప్పి. అలాగే అన్న. అట్లా కానీ చాయ్ ఖతం చేయి తొందరగా. చేస్తున్నానా. నా హస్బెండ్ కనిపించట్లేదండి, కొంచెం తొందరగా కంప్లైంట్ తీసుకోండి ప్లీజ్. నన్ను విస్కీ ఎక్కండి, వెళ్ళి కూర్చోండి, నేను పిలుస్తాను. ఇంద్ర చాయ్ కూడా దానియదు, దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. ఇక్కడ ఇంతమంది బాధల్లో ఉంటే మీరు ఎలా కూర్చొని టీ తాగలుగుతున్నారు? నా హస్బెండ్ కనిపించట్లేదు, వెంటనే హెల్ప్ చేయండి ప్లీజ్. అరే ఎందుకు అరుస్తున్నావు మేడం? హస్బెండ్ మిస్సింగ్ అంతే కదా, రోజుకి ఎన్ని కేసులు చూస్తాం మేడం. మా బాధలు మాకుంటాయి. ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తాడు మేడం? చాలా డబ్బునోడా? బిజినెస్ మ్యాన్? పవర్ఫుల్ మ్యానా? పోనీ సినిమా యాక్టరా? ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్లా? లేదు, హీస్ ఎ కామన్ మ్యాన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అట్లా చెప్పండి మేడం. అయితే మీ హస్బెండ్ మిస్ కాలేదులే మేడం, మిమ్మల్ని వదిలిపెట్టి మోసం చేసి పారిపోయాడు. ఏంటి? అంతే మేడం అంతే. అక్కడ చూడండి, ఆ కేసులన్నీ అవే. తెలుసా మీకు? ఒక ముచ్చట చెప్పాలనా మేడం మీకు? అమ్మాయి అందంగా లేకపోతే హస్బెండ్ మిస్సింగ్, ఇంట్లో వంట బాగా లేకపోతే హస్బెండ్ మిస్సింగ్, ఇంకో కనెక్షన్ ఉందనుకోండి హస్బెండ్ మిస్సింగ్, ఆఖరికి ఆడపిల్ల పుట్టిన హస్బెండ్ మిస్సింగ్. ఈ రోజుల్లో భరించేటోడు భర్త గాడు మేడం, మోసం చేసి పారిపోయేటోడే భర్త. అర్థం చేసుకోండి. వాటర్ బట్రా. ఆ తెస్తున్నా సార్. ఆర్ యు ఓకే మ్యామ్? ఐ యామ్ సారీ. తీసుకోండి. మినరల్ వాటర్ ఏనా? మినరల్ వాటర్ బట్రా. పోలీస్ స్టేషన్కి వస్తే భయం వేయకూడదు, నమ్మకం కలగాలి. అక్కడ అంత క్యూ ఉంటే మీరు ఇలా టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం ఏంటి, తప్పు కదా? బ్రేక్ లో ఉన్నాం మేడం, మీ సాఫ్ట్వేర్ ఆఫీస్ లో రూమ్ లో ఉండవు. ఇక్కడ ఇక్కడే తినాలి, ఇక్కడే తాగాలి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, రాసుకోండి. ఓకే సార్, చెప్పండి. మా ఆయన కనిపించట్లేదండి, అదే మిస్సింగ్. తను యుఎస్ నుంచి వచ్చాడు. మేమిద్దరం గత 2 ఇయర్స్గా అక్కడే ఉంటున్నాం. తను డెప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు. డేటా సాఫ్ట్ అనే కంపెనీకి 2 వీక్స్ అయింది. 1 వీక్గా దెర్ ఇస్ నో న్యూస్, నో ఫోన్స్, నో కమ్యూనికేషన్. డేటా సాఫ్టా? అదే మా జ్యూరిస్డిక్షన్ కాదు మేడం. తను శంషేర్ గంజ్ గ్యాలక్సీ హోటల్లో ఉన్నాడు, అది మీ జ్యూరిస్డిక్షన్ కాదా?
అది మా కిందకే వస్తుంది మేడం. మీకు మా జూరిస్డిక్షన్ కాదు అనడంలో ఉన్న ఇంట్రెస్ట్ మాకు హెల్ప్ చేయడంలో ఎందుకు ఉండదు? సరే సరే మీరు చెప్పండి రాస్కవయ్య. సరే సార్ చెప్పండి మేడం మీ పేరు? నా పేరు అనామిక. తను అజయ్ శాస్త్రి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 6 ఫీట్ ఉంటాడు. పెద్ద మచ్చ ఉంటుంది వీపు మీద, ఇయర్ కొంచెం కట్ అయి ఉంటుంది, ఫేర్ కాంప్లెక్షన్. ఏదైనా ఫోటో ఇస్తారా మేడం? మేము ఫైల్ చేసుకుంటాం. ఇన్నా అరుంధతి నక్షత్రాన్ని చూపించండి ముడి చేత్తో. ప్రతిరోజు ఒక పిక్చర్ తీసుకునేవాళ్ళం, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ షేర్ చేసుకునేవాళ్ళం. ఇది ఓకేనా? అడ్రస్ మేడం? 109 డెమోక్రసీ బులివార్డ్, గెతిస్బర్గ్, మేరీల్యాండ్. అది కాదు మేడం. అలా కాదు మ్యామ్, ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే మాకు ఇన్వెస్టిగేషన్ కొంచెం ఈజీ అవుతుంది. నాకెవరు లేరు, తనకి లేరు, మా పేరెంట్స్కి మా మీరు సైన్ చేసేయండి, మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం, మీరు డ్రెస్ తీసుకోండి. మీ సిగ్నేచర్ ఇస్తారా? నర్సింగ్ ఆ ఫైల్ మీ ఆయన తప్పకుండా దొరుకుతాడు. మంచిదమ్మా.